ఈనాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నది. పాత్రికేయుల గొంతు నొక్కుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్న ప్రెస్ను అణగదొక్కాలని, కంట్రోల్లో పెట్టాలని, తమకు అనుకూల వార్తలు మాత్రమే వ్రాసేటట్లుగా ఒక బలవంతపు నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నది ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వం. అందుకోసమే గతంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 938 జీవోను అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఆనాడు పత్రికా లోకమంతా, ఎడిటర్స్ గిల్డ్, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దగ్గోలు పెట్టి ఆందోళన చేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగితే ఆనాడు భయపడి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ జీవోను ఉపసంహరించుకోవటం జరిగింది. ప్రజా ఆందోళనకు తలొగ్గినారు ఆయన. ఆ రోజున ఎడిటర్స్ అందరూ కూడా, పత్రికలందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన జరిగితే భయపడి వెనక్కి తీసుకున్నారు 938 జీవో ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే జీవోకు ఇంకా మెరుగులు పెట్టి సోషల్ మీడియాను కూడా యాడ్ చేసి పత్రికల నోరు నొక్కటం కోసం, గొంతు నొక్కటం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు కేబినెట్లో చర్చించిన ఈ నిర్ణయం అమలులోకి రావటానికి వీల్లేదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షాన, ముఖ్యంగా పాత్రికేయ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి టైంలోనే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ జీవో ఉన్నది, అది తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ధర్మాన ప్రసాదరావు గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పత్రికా స్వేచ్ఛను కూడా హరించిన దాఖలాలు లేవు. ఏ పత్రికా స్వేచ్ఛను కూడా హరించలేదని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నా. చెప్పమనండి, ఆనాడు నానా చెత్త రాస్తున్న, వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సాక్షిని కూడా నిషేధించిన దాఖలాలు లేవని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. చంద్రబాబు గారి మీద నెట్టేయటానికి వీల్లేదు ధర్మాన ప్రసాదరావు గారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏనాడు కూడా పత్రికా స్వేచ్ఛను హరించిన దాఖలాలు లేవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 ABN నిషేధించింది మీరు కాదా? గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నిషేధించారా? మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, మీరు చేసిన తప్పులు వెలికి తీస్తున్నారని, మీరు చేసిన తప్పులు ప్రజలకు తెలియజేస్తున్నారని ABN TV5 నిషేధించింది మీరు కాదా? ఆ రెండు పత్రికలని మీరు అంటారు, పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వకుండా మీ సాక్షి పత్రిక మాత్రం ఇచ్చుకుంటున్నది నిజం కాదా? ఏదో అరకొరక ఈనాడుకు మాత్రం కొంచెం ఇస్తారు. ఆంధ్రజ్యోతికి ఇస్తున్నారా? మిగతా పత్రికలు మీరు ఇస్తున్నారా? ఆ ప్రకటనలు ఏమంటారు ఇంగ్లీష్లో? అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారా మీరు? మీ ప్రమాణ స్వీకారం రోజున మీ ఒక్క సాక్షికి 26 లక్షల రూపాయల ప్రకటనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో కూడా మీరు ప్రకటనలు ఇచ్చారు. ఇంత అవసరమా? ఈ ప్రభుత్వం సాక్షి పత్రికను పోషిస్తున్నది. ఒక రాజపత్రికగా తయారైంది సాక్షి అని నేను అంటున్నాను, కాదంటారా? అవగాహన లేకుండా మాట్లాడతారా? ధర్మాన ప్రసాదరావు గారు పత్రికా స్వేచ్ఛను హరించటం కాదా? ఒక ముస్లిం వర్గానికి చెందిన జర్నలిస్టును కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాపైన పోస్టింగ్లు పెడతావా,
నా పైన వార్తలు రాస్తావా అని రాయనలవ గారి వాటర్ ఒక్క నిమిషం. ఒక ముస్లిం జర్నలిస్ట్ మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు, రాయనలవ గారి పూతులు ఈరోజు మాట్లాడటానికి కూడా లేదు. నాకు నోరు రాదు మాట్లాడటానికి. రాయనలవని బూతులు తిట్టి బెదిరించి నిన్ను ఇప్పుడే వస్తా, నీ ఇంటికి వస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా అంటే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు? ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదా? ఎప్పుడైనా చంద్రబాబు గారి టైంలో పత్రికల మీద ఇటువంటి దాడులు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. జమీన్ రైతు ఎడిటర్ మీద దాడి చేసింది నిజం కాదా? హత్యాయత్నం చేసింది నిజం కాదా? అతను ఇంకా ఆసుపత్రిలో ఉన్నది నిజం కాదా? ఇది పత్రిక స్వేచ్ఛను హరించడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు సాక్షాత్తు తునిలో సత్యనారాయణ అనే ఒక జర్నలిస్టును హత్య చేసింది నిజం కాదా? అందులో మీ ఎమ్మెల్యే ముద్దాయి కాదా? ఎప్పుడైనా గతంలో ఉన్నదా? చంద్రబాబు గారి హయాంలో విలేకరుల మీద, జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు జరిగినాయా? సాక్షాత్తు విశాఖపట్నంలో జర్నలిస్టుల అసోసియేషన్ మీటింగ్లోనే వైకాపాకు చెందిన నాయకుడు మీరెవరైనా ఇలాగ వార్తలు రాస్తే కబడదారని వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా? ఇది పత్రికా స్వేచ్ఛ? దీనికి తోడు ఇంకా 938 జీవోని తీసుకొస్తారా? పత్రికలు నోరెత్తకుండా మీరేం చెబుతుంది రాసుకోవాలా? వారికి స్వేచ్ఛ లేదా? అది ఫోర్త్ ఎస్టేట్ కాదా? ఎక్కడి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ 938 జీవోని అమలు చేయటానికి వీల్లేదు. మొన్న మీరు క్యాబినెట్లో తీసుకున్న మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి కూడా తెలియజేస్తూ చీరాల్లో, వేటపాలెంలో విలేకరి నాయుడు నాగార్జున రెడ్డిపై దాడి చేసిన ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు నిజం కాదా? వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ పత్రికా స్వేచ్ఛను హరించడం కాదా? పత్రికల వారి మీద దౌర్జన్యం కాదా? ఫోర్త్ ఎస్టేట్ మీద మీరు ఇనపో పాదం మోపాలని చూస్తున్నది నిజం కాదా? ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని నేను అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఫోర్త్ ఎస్టేట్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూడటం సబబా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ధర్మాన ప్రసాదరావు గారు తెలిసి తెలియక ఆయన మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారి హయాంలో పత్రికా స్వేచ్ఛ ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా స్వేచ్ఛను అనుభవించింది. కానీ మీ హయాంలో పత్రికల మీద ఇనుప పాదం మోపుతున్నారు, పత్రికల్ని కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆ జీవోను ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు గుంటూరు అరణ్యపేట పోలీస్ స్టేషన్లో కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య గారిని అరెస్టు చేయాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పోలీస్ స్టేషన్లో. నేను అడుగుతున్నా, ఎంత దిగజారిపోయింది మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు? పోలీసుల మీద వ్యాఖ్యలు చేస్తే అరెస్టు చేస్తారా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? వరలరామయ్య గారిని అరెస్ట్ చేస్తారా? నేను అడుగుతున్నా ఈ రోజున పత్రికాముఖంగా, ఏం తప్పు మాట్లాడాము మేము తెలియచేయండి. పోలీసు జాతకం అంతా నాకు తెలుసు అని నేను అన్నానని అంటున్నారు, చూపించండి. ఏ రోజున ఎక్కడ ఏ సందర్భంలో అన్నానో చూపించండి. ఆ క్లిప్పింగ్ చూపించండి. ప్రింట్ మీడియాలో వచ్చిందా? ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందా? మేము మాట్లాడిన వ్యాఖ్యలన్నీ చూపించండి. ఇదిగో ఇది తప్పు మాట్లాడింది మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలుగా తప్పు చేస్తే అడిగే హక్కు మాకు లేదా? ఏ కొందరో అతి తక్కువ మంది పోలీసులు తప్పు చేస్తున్నారని అంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థకు చూడతారా? మా పైన సవాళ్లు చేయిస్తారా? మా పైన మీసాలు తిప్పిస్తారా? మా పైన తొడలు కొట్టిస్తారా? పైన అరుష్యమని అడుగుతారా? ఏదో సామెతలుగా మీరు తప్పు చేసి చంద్రబాబు గారిని నన్ను అరుష్యమని అడుగుతారా? చేయండి. మేము ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు? ఏం తప్పు మాట్లాడాము పత్రికల ద్వారా చూపించండి.
మేము ఎవరో ఉన్నాము, పత్రికల వాళ్ళకి ఈ క్లిప్పింగ్స్ అన్ని వేసి చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క తప్పు కూడా మేము మాట్లాడలేదు. పోలీసులు లెక్కించపరుస్తూ మేము మాట్లాడలేదు. వాళ్ళ జాతకాలు మా దగ్గర ఉన్నాయని మేము చెప్పలేదు. చెబితే చూపించండి, మీకు ధైర్యం ఉంటే పత్రికల్ని పిలిచి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా. ఆ అసోసియేషన్ నాయకులను అడుగుతున్నా, ఏం తప్పు మాట్లాడామో చూపించమని. ఎందుకు చంద్రబాబుని, ఎందుకు వరలరామని అరెస్ట్ చేయాలో, ఇదిగో ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పండి. ఒరిగ నలుగురు ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చేయండి. ఇక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుంటే చేయండి. ప్రతిపక్షాల నోరు నొక్కాలనుకుంటే అరెస్ట్ చేయండి. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు అలా మాట్లాడే మనిషి కాదు. వరలరామయ్య గారు అసలు మాట్లాడరు. మాకు చట్టం తెలుసు, మాకు న్యాయం తెలుసు. ఏ మాట మాట్లాడితే తప్పు, ఏది ఒప్పు, తప్పొప్పులు తెలిసిన వాళ్ళం మేము. మేమే కేసులు పెట్టించుకున్న వాళ్ళం కాదు. మేము జైలు చుట్టూ తిరిగే వాళ్ళం కాదు. మేము న్యాయస్థానాల చుట్టూ తిరిగే వాళ్ళం కాదు. అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడాన్ని కూడా మేము గర్హిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. థ్యాంక్ యూ.